ఒక 45 మినిట్స్ గనుక మీరు ఈ యొక్క సెషన్ ని చాలా జాగర్తగా కాన్సంట్రేషన్ పెట్టి విన్నట్టైతే గనుక మీకు 100% సక్సెస్ అనేది లభిస్తుంది. మీరు కోరుకుంటున్నటువంటి లైఫ్ ఏదైతే ఉందో, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి 100% ఫుల్ఫిల్ అవుతాయండి. ఇది నేను 100% గ్యారంటీగా నేను మాట ఇస్తున్నాను. ఎందుకంటే నేను కూడా మీలాగానే ఇట్లా ఒక సెషన్ అనేది నేను ఒక 1.5-2 ఇయర్స్ బ్యాక్ వినడం జరిగింది. కాన్సంట్రేషన్ పెట్టి నేను విన్నాను, నాకు ఈ సబ్జెక్ట్ అర్థమైంది. నేను ఈరోజు యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే ఒక లెవెల్లో ఉన్నాను. 1 లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నాను, 12 లక్షల కార్ అచీవ్ అయ్యాను. దానికి కారణం ఏంటంటే అబ్జర్వేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఫాలోయింగ్ ద అప్లైన్. కనుక మీరందరూ కూడా ఇవి చేసి సక్సెస్ అవుతారని అనుకుంటున్నాను. అండ్ నేను ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే, వెల్కమ్ టు కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. అంటే ఇది ఒక కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి. ఒక కన్జ్యూమర్ కి కూడా బయట జరుగుతున్నటువంటి నష్టాలు అనేది ఏ విధంగా ఉంది అనేది ఒకటి చెప్తుంది. రెండోది ఏంటంటే మనకు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాగో మనం చూద్దాం. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి అనేది ఒక క్వశ్చన్, అయితే ఎలా చేయాలి అనేది ఇంకొక క్వశ్చన్. రెండే రెండు క్వశ్చన్ల మీద ఈ మొత్తం బిజినెస్ ఆధారపడి ఉంటుందండి. ఇది వై అనేది 99% క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, వై ఐ షుడ్ డూ దిస్ బిజినెస్ అనేది 99% ఆధారపడి ఉంటుంది క్వశ్చన్. ఓన్లీ 1% మాత్రమే ఎలా చేయాలి అనేది ఉంటుంది. ఎందుకు చేయాలి అని అంటే కనుక మనుషులందరికీ చాలా మందికి రకరకాలటువంటి డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ ఏముంటాయి అనేది ఒక్కసారి మనం చూద్దాం. చూసారా, ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నారు. ఆ వ్యక్తి చుట్టూ రౌండ్ గా కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి చూడండి. అంటే చేతి నిండా డబ్బులు, ఒక అందమైనటువంటి విల్లా విత్ స్విమ్మింగ్ పూల్, ఎంత బాగుంది చూడండి అది. అండ్ పిల్లలతోటి టైం స్పెండ్ చేయగలిగినటువంటి వాళ్ళకు ఒక టైం కావాలి. కానీ ఈ రోజుల్లో ఎంత చిన్న జాబ్ హోల్డర్ అయినా కానీ కూడా ఉదయం లేచినప్పటి నుంచే రాత్రి పడుకునే వరకు ఉరుకులు పరుగులు అని తీరా చూస్తే ఎంత సంపాదిస్తారు అంటే కనుక చాలా తక్కువ జీతంతో పాపం వాళ్ళు లైఫ్ గడుపుతుంటారు. కానీ పిల్లలకు ఫ్యామిలీకి టైం కేటాయించలేనటువంటి పరిస్థితి ఉంది. కనుక వాళ్ళకి టైం అనేది కావాలి. భార్య పిల్లలతోటి టైం ని మనం స్పెండ్ చేసే టైం కావాలని కోరుకుంటారు. అలాగే ఒక మంచి అందమైన డ్రీమ్ కార్ కావాలని కోరుకుంటారు. కనుక మరి అటువంటి డ్రీమ్స్ అనేది మనం చేస్తున్నటువంటి జాబ్స్ తోటి ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా అనేది ఒక్కసారి చూసుకుంటే చూడండి, రియాలిటీ అనేది ఇట్లుంది చూడండి. నిజం అంటారా కాదంటారా, ఒక జాబ్ హోల్డర్ ఒక జాబ్ చేస్తుంటే అతనికి ఒక శాలరీ అనేది వస్తుంది. ఆ శాలరీ తోటి అతను ఆ నెల మాత్రమే గడపగలడు. తీరా నెల అయిన తర్వాత అతని దగ్గర నెల కాకముందే అతని దగ్గర డబ్బులు మిగిలవు. నెల ముందు అయిపోతుందా, డబ్బులు ముందు అయిపోతాయి ఆ జాబ్లో అంటే కనుక ప్రతి ఒక్క జాబ్ హోల్డర్ కి ఒక ఉద్యోగికి ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే ఫస్ట్ జాబ్లో డబ్బులే ఫస్ట్ అయిపోతాయి అని చెప్పి. కనుక అది రియాలిటీ అనమాట. చూడండి, అతను డ్రీమ్ హౌస్ విల్లా విత్ స్విమ్మింగ్ పూల్ అని అనుకున్నాడు. కానీ చూడండి, ఒక పాత అపార్ట్మెంట్, ఆల్మోస్ట్ శిథిలావస్థలో ఉండే అపార్ట్మెంట్ లో తను కాంప్రమైజ్ అయిపోయి బ్రతకాల్సి వస్తుంది. అండ్ పిల్లల్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలనుకుంటారు. కానీ మన వీధి చివరనే ఉండే ఒక చిన్న స్కూల్ కింద కూర్చొని చదువుకుంటున్నారు. చూడండి, అట్లా చేయాల్సి వస్తుంది, కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది. అండ్ కార్లో తిరగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది సహకరించక 2-వీలర్ మీద ఫ్యామిలీతో ఎండలో ఇబ్బంది పడుకుంటా ఎంత ఎట్లా ప్రయాణం చేస్తున్నారు చూడండి. అండ్ ఓల్డ్ ఏజ్ ఆ పర్సన్ చూస్తే దాదాపుగా ఒక 75 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ ఉంటాడు అనిపిస్తుంది. ఆ ఏజ్ లో కూడా అతను పని చేయాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే అతను యంగ్ ఏజ్ లో ఉండగా తన ముందరికి ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు తను దాన్ని విస్మరించాడు, వినియోగించుకోలేకపోయి ఉంటాడు. అందుగురించే అతను చేస్తున్న పని చేసి 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 లాస్ట్కి వచ్చే వరకు ఆ ఓల్డ్ ఏజ్ లో కూడా తను కష్టపడాల్సినటువంటి పని అనేది ఏర్పడింది. కనుక ఫ్రెండ్స్, మన జీవితంలో మనకు అవకాశాలు రాలేదు అని ఊరికే మనం బాధపడుతుంటాం. ఒకవేళ అవకాశం వచ్చిందనుకో తీసుకోవడానికి అనుమాన పడుతుంటాం. కనుక మనం ఆలోచించాలి, అవకాశాలు రావు కాదు, అన్ని అవకాశాలు వస్తుంటాయి మనిషికి. కనుక ఆ అవకాశం ఎటువంటి అవకాశము, నాకేమన్నా ప్రమాదం ఉందా, నష్టం ఉందా, లాభం ఉందా, ఎవరెవరు ఎంటర్ అయ్యి సక్సెస్ అవుతున్నారని ఒక్కసారి బేరీజ్ వేసుకుంటే కనుక మనం ఆ అవకాశాన్ని తీసుకోవచ్చు. అయితే ఇట్లా పరిస్థితి ఉండడానికి కారణం ఏంటిది అని అనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి తెలుసు, చాలా సింపుల్, మనీ, డబ్బు. ఈ డబ్బు అనేది నిజంగా ప్రపంచము గుండ్రంగా తిరుగుతుంది, భూమి గుండ్రంగా తిరుగుతుంది అంటారు కదా. భూమి గుండ్రం కాదు, డబ్బు చుట్టూ తిరుగుతుంది అని చెప్పని చాలా మంది అంటుంటారు. నిజంగానే, ఎందుకంటే 99 సమస్యలు డబ్బు చుట్టే తిరుగుతున్నాయండి. ఆ డబ్బు కనుక ఉంటే సమస్యలు మొదటగా రావు,
ఒకవేళ వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. అంతే కదండి, ఏ ప్రాబ్లం కి చూడండి ఆఖరికి దాని మూలాలు, దాని యొక్క రీజన్ ఏంటి అంటే డబ్బులు, డబ్బు లేకపోవడమే అన్నది తెలుస్తుంది మనకు. చాలా అంటే వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అనుకుంటా డబ్బుతో సంబంధం లేకుండా ఉండేటివి, కానీ మాక్సిమం 99% డబ్బు, డబ్బు కావాలంతే. కనుక మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కాలేదు అని అంటే కూడా దానికి కూడా కారణం ఈ డబ్బు లేకపోవడమే. ఈ డబ్బు లేకపోతేనే మనం కాంప్రమైజ్ అయిపోతున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఒకటి ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఇక్కడ చూడండి ఒక మనకు స్లైడ్ లో 1940 నుంచి 50 సంవత్సరంలో అంటే మన తాతలు తండ్రులు ఆ టైం అనుకుంటా, అక్కడ ఒక 10 రూపాయలు కనుక హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇంటికి యజమాని కనుక 10 రూపాయలు సంపాదిస్తే ఆ ఫ్యామిలీలో ఉండే 10 మంది బతుకుతుండే. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ ఉంది. ఒక నాకు తెలిసి ఒక 25 పైసలకు పెడితే ఒక కిలో బియ్యం వచ్చే ఉన్నట్టుంది. అంత తక్కువ అనేది ఏమంటారు ఎక్స్పెండిచర్ అనేది ఉంది. అతను సంపాదించినటువంటి 10 రూపాయలు చాలా అంటే ఎక్స్పెండిచర్ కి మించినటువంటి ఇన్కమ్ ఉంది, అందుకే వాళ్ళు హ్యాపీగా బతికారు. కానీ ఎట్లట్ల టైం గడుస్తున్నప్పుడు చూడండి ఎట్లయిందో, 1960 నుంచి 70 కాలంలో 100 రూపాయలకు పెరిగింది, అంటే 10 టైమ్స్ పెరిగింది. అదే 1980 నుంచి 90 చూడండి 100 నుంచి 1000 రూపాయలకు, అంటే మళ్ళీ ఒక 10 టైమ్స్ పెరిగింది. మళ్ళీ 2000 నుంచి 2010 వరకు చూడండి 10,000 రూపాయలు, 10,000 రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ బ్రతుకుతుండేది. ఇప్పుడు 2020 నుంచి 30 వచ్చే వరకు 1,00,000 రూపీస్ ఖచ్చితంగా. ఇప్పుడు మనకు 1,00,000 రూపీస్ వస్తేనే మనము కొంచెం హాయిగా బతకచ్చు. మరీ లగ్జరస్ లో కూడా ఏం బ్రతకలేము, మన మినిమం నీడ్స్ తోటి మనము చేయొచ్చు. అంటే చూడండి డబ్బు లేకపోవడం ఒకటి ఎందుకు జరుగుతుంది అంటే, మనం సంపాదించినటువంటి సంపాదన ఈ యొక్క ఎక్స్పెండిచర్ అనేది అధికం అవడం తోటి సరిపోవట్లేదు. దానివల్ల ఒక గ్రేట్ ఆథర్ ఏమని చెప్తున్నారంటే, మీరు డబ్బు సంపాదించడం అనేది ఏదైతే ఉందో ఆ డబ్బు సంపాదన దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, మీరు ఎంచుకునేటువంటి వృత్తి, మీరు గొప్పవాళ్ళు కావాలంటే మీరు ఎంచుకునేటువంటి వృత్తి ఏదైతే ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఒక పేదవాళ్ళలాగా పుట్టినటువంటి ధీరుభాయ్ అంబానీ, రామోజీరావు అటువంటి చాలా పేదరికంలో, కటిక పేదరికం అని అనొచ్చు మనం. మరి అటువంటి వాళ్ళు ఈరోజు కోట్లీశ్వర్లు, కోట్లకు అధిపతులు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి, లక్షల కొద్ది మందికి ఎంప్లాయ్మెంట్ అనేది ఇస్తున్నారు అని అంటే, దానికి కారణం ఏంటిదంటే వాళ్ళు ఎంచుకునే అటువంటి ప్లాట్ఫామ్, వాళ్ళ ముందరికి వచ్చినట్టు అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోరు, యూజ్ చేసుకున్నారు వాళ్ళు. ఇదే మాట ఒక ప్రఖ్యాతి గాంచినటువంటి ఆథర్, ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇతను గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ లో కూడా అతను ఎక్కాడు, రాబర్ట్ టి కియోసాకి అని చెప్పి, రిచ్ డాడ్ పూర్ డాడ్ అనే ఒక ఫేమస్ గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కింది అనమాట ఈ బుక్. అంటే అంతగానం ప్రచురణ జరిగింది, ప్రింట్స్ అమ్ముడయ్యాయి. దాంట్లో అతను అంత ఈజీగా ఏం చెప్పడం లేదు ఈ మాటలు. ఎన్నో సర్వేలు, ఎన్నో సంవత్సరాల సర్వేలలో అతను ఆఖరికి ఒక ఫైనల్ గా ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఏంటంటే ప్రపంచ జనాభాలో 100% జనాభా ఉంటే అందులో 95% జనాభా యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారంట. అంటే వి వర్క్ ఫర్ మనీ, మనీ అనేది మనీ కోసమని పని చేయడం జరుగుతుంది ఆ 95% మనుషులు. ఏ ఎంత మనీ కోసం అంటే, ప్రపంచంలో ఉన్న 5% డబ్బు ఏదైతే ఉందో ఆ 5% డబ్బు కోసము 95% మనుషులు కష్టపడుతుంటే, రైట్ సైడ్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్ ఉంది చూడండి, దానికోసం చూడండి రివర్స్ ఉంది ఇక్కడ. అంటే 95% డబ్బు ఏదైతే ఉందో, ప్రపంచంలో ఉన్న డబ్బు, దాని గురించి 5% మనుషులే కష్టపడుతున్నారు. వాళ్ళ దగ్గరనే ఉంది అనమాట 95% డబ్బు అనేది, 5% మనుషుల దగ్గరనే ఉంది. ఎందుకు అట్లా ఉంది అంటే వాళ్ళది ప్యాసివ్ ఇన్కమ్. మరి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో యాక్టివ్ ఇన్కమ్ అంటే నార్మల్ గా జాబులు చేసుకునే వాళ్ళు. ఇక్కడ చూడండి ఈఎస్డిఐ అని అంటే ఏంటిదంటే, ఈ అంటే ఎంప్లాయీస్, ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ వీళ్ళు ఏంటంటే, కష్టపడితేనే వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది, రెక్కాడితేనే డొక్కాడుతుంది అంటారు కదా అట్లా. అయితే చాలా మంది ఏం చేస్తున్నారు అని చెప్పారంటే, నేను బిజినెస్ చేస్తున్నా అని చెప్పాను అంటారు. అంటే చిన్న షాప్ పెట్టుకునే కిరాణా షాప్ నిజాలు కావచ్చు, టైలర్ షాప్ కావచ్చు, ఒక మెకానిక్ షాప్ కావచ్చు, ఒక ఫోటో స్టూడియో కావచ్చు, ఇటువంటివన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వాళ్ళు ఏమంటారు అంటే బిజినెస్ అనుకుంటారు, బిజినెస్ కాదండి అది, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. షట్టర్ ఓపెన్ చేస్తేనే వాళ్ళకు గిరాక్ అవుతుంది, గిరాక్ అయితేనే ఇన్కమ్ వస్తుంది. 4 రోజులు వాళ్ళ ఇంట్లో పెళ్లి ఉందనుకోండి, లేదంటే వాళ్ళ ఏదైనా ఊరికి వెళ్ళారనుకోండి, లేదంటే వాళ్ళకి ఒంట్లో బాగాలేదు, ఒక 1 వారం రోజులు షట్టర్ ఓపెన్ చేయలేదు, వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా? రాదు, ఆగిపోతుంది ఇన్కమ్. అదే విధంగా ఎంప్లాయీ కూడా అంతే, 4 రోజులు జాబ్ పోయే పోకపోయే వరకు వాళ్ళ
జీతం అనేది కట్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు కాళ్ళు చేతులు బాగుండి మంచి పని చేస్తే మాత్రమే ఇన్కమ్ వస్తుంది, ఇన్ కేసు వాళ్ళు పని చేయలేని రోజున వాళ్ళకి డబ్బులు ఆగిపోతాయి. అదే ప్యాసివ్ ఇన్కమ్ విషయంలో అట్లా కాదు. బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, వాళ్ళు ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అది చేస్తారు, వాళ్ళకి కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్, ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతాను నేను. ఒక మంచి పెద్ద బిల్డింగ్ అపార్ట్మెంట్స్ ఉంది అనుకోండి, మీరే మీదే సొంతం అపార్ట్మెంట్స్ అని అనుకోండి. ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ పెద్ద అపార్ట్మెంట్ ని కడతారు, బిల్డ్ చేస్తారు, ఒక 1-2 ఇయర్స్ పడుతుండొచ్చు అంతే. దాని తర్వాత జీవితాంతం దాని మీద రెంట్లు మీకు వస్తూనే ఉంటాయి, మీరు పనిచేసినా వస్తే పని చేయకపోయినా వస్తాయి. అలాగే మీరు ఒక బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ 1 కోటి రూపాయలు 2 కోట్లు చేశారు, ఒక్కటేసారి మీరు చేస్తారు, లైఫ్ లాంగ్ మీకు ఆయన మీద ఉండే ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది మీకు వస్తుంది. ఇది అంత ప్యాసివ్ ఇన్కమ్, మీరు పనిచేసినా చేయకపోయినా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. అందుగురించే మనము డబ్బుల కోసం కష్టపడడం కాదు, డబ్బే మన గురించి కష్టపడే విధంగా ప్లాన్ చేయాలి, అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటున్నారు. మనము లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి మారవలసినటువంటి అవసరం ఉందా లేదా అనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే 100% ఉందండి. ఎందుకంటే మనము ఇంకా చాలు, మనం యాక్టివ్ ఇన్కమ్ లో ఇంతకాలం మనం బ్రతికాము, ఎన్ని కష్టాలు పడ్డాము, మనం కోరుకున్నటువంటి జీవితం అనేది మనం పొందలేకపోయాము. కనుక ఇప్పటి నుంచి అయినా సరే మనం ప్యాసివ్ ఇన్కమ్ లోకి మారుదాం, అంటే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి మనం మారుదాము, మనం కోరుకున్న లైఫ్ అనేది పొందుదాం. అండ్ ఫిలాసఫీ ఆఫ్ వెల్త్ క్రియేషన్ ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ ఇంకొక గ్రేట్ ఫేమస్ ఎకనామిస్ట్ ఉన్నారు, జే పాల్ జెట్టి. అతను ఏం చెప్తున్నారంటే, ఇతను కూడా చాలా సంవత్సరాలు చాలా గ్రేట్ రీసెర్చ్ చేసి 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 తన ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత ఆఖరికి దీన్ని ఒకటి కనుక్కున్నాడు ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక జాబ్ హోల్డర్ అంట రిచ్ పర్సన్ కాలేడంట. నిజమే కదా, దానికి ఎగ్జాంపుల్ మన లైఫ్ లే అనుకోవచ్చు. ఎందుకంటే మనం 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడు మన ఫాదర్ గ్రాండ్ ఫాదర్ జాబులు చేసిన వాళ్ళు అయితే కనుక రిచ్ ఉన్నామా లేదా అని ఒకటిసారి చూసుకోవచ్చు, మనమే ఎగ్జాంపుల్ దానికి. కనుక మరి ఎట్లా రిచ్ కావాలి అంటే కనుక యూ హ్యావ్ టు డూ బిజినెస్, మీరు బిజినెస్ చేయాల్సి వస్తుంది అని అంటున్నారు. మరి ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేయాలని కూడా పాపం అతనే చెప్పాడు. ఎందుకంటే ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్ చేస్తే అందులో కొన్నిసార్లు లాభ నష్టాలు ఉంటాయి. కానీ అతనే మంచి ఇంకొక ఎగ్జాంపుల్, ఎఫ్ఎంసీజీ అండ్ డైలీ నీడ్ ప్రోడక్ట్స్ అనమాట. ఎఫ్ఎంసీజీ అంటే ఏంటిది, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమబుల్ గూడ్స్, నిత్యావసర వస్తువులు. నిత్యావసర వస్తువులు అంటే ఎందుకు అంత బాగా నడుస్తాయి అని అంటే కనుక, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం రోజు ఉపయోగించేది, పొద్దున్న లేచి పేస్ట్ ఉపయోగిస్తాం. మనకి ఎప్పుడన్నా లాక్డౌన్ ఉంది, నేను ఇంట్లోనే ఉంటున్నా కదా పేస్ట్ ఎందుకు వాడాలి అని చెప్పని వాడకుండా ఉన్నామా? మనము సోప్ వాడుతున్నాం, లాక్డౌన్ ఉంది కర్ఫ్యూ ఉంది కదా ఇంట్లోనే ఉన్నాం ఆదివారం కదా ఈరోజు సోప్ ఎందుకు లే వాడడం అని ఆగిపోతున్నామా? వాడుతున్నాం. అంటే మనం బయటికి పోయినా పోకపోయినా ఈ నిత్యావసర వస్తువులు అనేది ప్రతిరోజు మనం వాడవలసినవే, అవి వాడిన తర్వాత అయిపోతాయి, మళ్ళీ తెచ్చుకుంటాం మళ్ళీ. అదే ఒక సెల్ ఫోన్ అనుకోండి, ఒకసారి కొంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు మనం మళ్ళీ సెల్ ఫోన్ కొనం, ఒక కారు కొంటే 10 సంవత్సరాల దాకా మళ్ళీ కారు కొనం. అంటే అవి నిత్యావసర వస్తువులు కిందికి రాదు కాబట్టి అక్కడ బిజినెస్ అనేది ఫాస్ట్ గా ఉండదు, ఈ ఎఫ్ఎంసీజీ గుడ్స్ అనేది ఫాస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకొకటి కూడా ఇచ్చారు పాపం, ఎన్ని మనకు ఐడియాస్ ఇస్తున్నారు చూడండి, మీరు రిచ్ కావాలంటే జాబ్ చేయడం అవసరం లేదు, జాబ్ చేస్తే కారు, బిజినెస్ చేస్తే అవుతారు, అది కూడా ఎఫ్ఎంసీజీ గూడ్స్ కి సంబంధించిన బిజినెస్ చేస్తే అవుతారు. ఇంకొకటి ఏం చెప్తారు, బిల్డ్ నెట్వర్క్ అంటున్నారు, నెట్వర్క్ ని బిల్డ్ చేస్తే మీరు గొప్ప వాళ్ళు అవుతున్నారు అని చెప్పంటున్నారు. మనం ఇప్పుడు వెస్టేజ్ లో ఏం చేస్తున్నాము, నెట్వర్క్ బిల్డ్ చేసే పనిలోనే ఉన్నాం కదా, బిజినెస్ లో డబ్బు వస్తాయి అని కూడా మనకు తెలుసు. కానీ అందరం బిజినెస్ ఎందుకు చేయట్లేదు అంటే, ఇన్వెస్ట్మెంట్ అనేది లక్షలలో కోట్లలో చేయాల్సి వస్తుంది. మరి మన దగ్గర కోట్లు అయితే లేవు, లక్షలు ఉన్నాయా అంటే కొందరి దగ్గర అవి కూడా లేవు, కొందరి దగ్గర ఉన్నా ఆ ఉన్న లక్షలు ఆయంత బిజినెస్ పెడితే పోతాయేమో అనుకుని భయంతో వాళ్ళు ఆ బిజినెస్ ఐడియా అనేది విరమించుకుంటారు. మరి మన బిజినెస్ లో రైట్ సైడ్కి ఇప్పుడు ఉంది ట్రెడిషనల్ బిజినెస్ అనే ఒకటి, అవర్ బిజినెస్ అనేది అంటే మన ఇప్పుడు నేను చెప్పబోయే బిజినెస్ ఒకటి. ఇందులో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా అంటే అసలు ఇన్వెస్ట్మెంటే లేదండి ఇందులో. మరి ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు భయం ఏమైనా ఉంటుందా? ఎటువంటి భయం ఉండదు. రిస్క్ ఉంటుందా? రిస్క్ ఉండదు. మరి అక్కడ చూస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం లక్షల కోట్లు, చాలా రిస్క్ ఉంటుంది ఈ డబ్బులు పోతే ఎట్లా అని చెప్పాను. ఆ రిస్క్ తోటి మనకి ఏమైతుంది అంటే అనుక్షణం టెన్షన్ అవుతుంది, టెన్షన్ పెరిగి పెరిగి బీపీ షుగర్లు వచ్చేస్తాయి. కానీ మన బిజినెస్ లో అయితే టెన్షన్ కూడా లేదు, ఎందుకంటే రిస్క్ లేదు ఇన్వెస్ట్మెంట్ లేదు అన్నప్పుడు టెన్షన్ ఎందుకు ఉంటుంది, ఉండదు. అండ్ ఇంకొక ట్రెడిషనల్ బిజినెస్ లో బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరం అంటే కంపల్సరీ అవసరం. వితౌట్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ చాలా మంది బిజినెస్ లు పెట్టి చేతులు కాల్చుకున్నటువంటి సందర్భాలు చాలా మనం చూసి ఉంటాం. మనం ఆఖరికి లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ పెద్దలు చెప్తుంటారు, నీకు ఏం అనుభవం ఉన్నదిరా కాదు బిజినెస్ పెట్టినను, నీకేమైనా తెలుసారా అని చెప్పి ఏమంటారు లాస్ అయిపోయినాక చెప్తుంటారు వాళ్ళు. ఏమైనా సామెత ఉంది కదా, చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అనేది ఆ టైప్ లా.
మొత్తం అంతా బ్లాస్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తారు. అదేదో ముందే చెప్తే పాపం బిజినెస్ లో చేతులు కాల్చుకున్న సందర్భాలు కూడా ఉంటాయి కదా. కనుక మన బిజినెస్ చూస్తే బిజినెస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అవసరమా అంటే ఎటువంటి అవసరం లేదండి. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎందుకంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా, ఎగ్జాంపుల్ నేను మీ ముందర నేను ప్లాన్ చెప్తున్నా, నాకే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు మన బిజినెస్ లో. అయితే అంత మన అప్లయన్సే చూసుకుంటున్నారు, అంత వాళ్ళ డైరెక్షన్స్ లో నేను నడుస్తున్నాం, సక్సెస్ అయిపోతున్నాం. ఒక ఎగ్జాంపుల్ నేనే. అండ్ ఇంకోటి నో గ్యారంటీ ఇన్కమ్ అంటుంది ట్రెడిషనల్ బిజినెస్. మీరు ఎన్ని లక్షలు పెట్టని కోట్లు పెట్టని మీకు గ్యారంటీ అయితే నేను ఇవ్వలేను అని చెప్పి చెప్తుంది ట్రెడిషనల్ బిజినెస్. నిజమేనంటారా కాదంటారా మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇన్వెస్ట్మెంట్ అయితే కంపల్సరీ, ఇన్కమ్ అయితే కంపల్సరీ, గ్యారంటీ లేదు. బట్ మన దగ్గర మన బిజినెస్ ఏమంటుంది, మీరు ఒక 1-2 ఇయర్స్ కనుక డెడికేషన్ గా విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని ఫాలో అయ్యి కనెక్ట్ అయ్యి సిస్టమ్ కి అప్లైన్ తో కరెక్ట్ అయ్యి అతను చెప్పినట్టు విని ఏం చెప్తే అది వింటే కనుక మీకు గ్యారంటీడ్ ఇన్కమ్ వస్తుంది. నాకైతే మా యొక్క అప్లైన్ దాస్ సార్ చెప్పారు, నేను ఎంటర్ అయిన రోజు, సార్ మీరు నేను చెప్పినట్టు మీరు కనుక 1 ఇయర్ నుంచి 2 ఇయర్ కనుక వింటే మీకు 1 లక్ష ప్లస్ ఇన్కమ్ తెప్పిస్తాను, మీరు బాండ్ పేపర్ మీద రాసిమంటే రాసిస్తారు, నేను అంత గ్యారంటీ చెప్తున్నా అని చెప్పాను. అమ్మ ఇంత గ్యారంటీగా ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. కానీ ఈ బిజినెస్ మీద నమ్మకంతో సార్ అంత గట్టిగా చెప్తున్నారు అనమాట. రైట్. అయితే మనకు ట్రెడిషనల్ బిజినెస్ లో ఎవరైనా సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందా అంటే ఎవరు ఉంటారండి సపోర్టింగ్? ఏంటంటే నేను డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేస్తున్నా, నాకేదన్నా సీక్రెట్లు చెప్పంటే ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్పరు ట్రెడిషనల్ మార్కెట్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో. బట్ మనకి ఇక్కడ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది. ఇంతమంది చెప్పినట్టు విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఆ సపోర్టింగ్ సిస్టమ్ అనమాట. అండ్ సీనియర్స్, సీనియర్స్ మీరు ప్రతి క్షణం గెలవాలి అన్న తాపత్రయంతో వాళ్ళు వర్క్ చేస్తుంటారు. మనకు కూడా ఆ తాపత్రయం ఉండాలి, నేను గెలవాలి అన్న తాపత్రయం ఉండాలి, అప్పుడు మీరు కంపల్సరీగా ఇందులో విజయం సాధిస్తారు. అండ్ నెక్స్ట్ విషయం వచ్చేసి పవర్ ఆఫ్ డూప్లికేషన్. ఈ పవర్ ఆఫ్ డూప్లికేషన్ అనేది ఒక పెద్ద మ్యాజిక్ అండి. ఈ మ్యాజిక్ ని, లాజిక్ ని చాలా మంది జాబ్ హోల్డర్స్ కనిపెట్టలేక ఒక జాబ్ హోల్డర్ గానే మిగిలిపోతున్నారు. ఆ జాబ్ హోల్డర్ గా మిగిలిపోతే ఏం జరుగుతుందో చూడండి. మామూలుగా పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఏం చెప్తుంది మనకంటే, డూప్లికేషన్ ఆఫ్ టైమ్ అండ్ మ్యాన్ పవర్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఇన్కమ్ అంటుంది. పెద్ద ఇన్కమ్ వస్తుందంట టైము మ్యాన్ పవర్ ని మనం డూప్లికేషన్ చేసుకుంటూ వెళ్తే. కానీ ప్రపంచంలోనే 2 మార్గాలు ఉన్నాయి, వీ కెన్ డూ వర్క్ ఇన్ 2 వేస్. ఒకటి ఏంటిదంటే ఒక 100% పనిని 1 పర్సన్ చేస్తే కనుక రిజల్ట్ ఏముంటది, చాలా తక్కువ ఉంటుంది. అదే కనుక 1% పనిని 100 మందికి షేర్ చేస్తే ఫాస్ట్ గా ఉంటది రిజల్ట్. ఇప్పుడు మనం చేయబోయే పని అదే అనమాట. మీరు ఏది బెటర్ అనుకుంటున్నారు, విచ్ ఇస్ ద బెటర్ అంటే 1% 100 పర్సన్స్ ని షేర్ చేయడం. దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ, సీ ద పవర్ ఆఫ్ డూప్లికేషన్. చూడండి ఇక్కడ రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంది, మనం అందరం రిలయన్స్ కి కూరగాయలకు దాని దీనికి వెళ్తుంటాం కదా. అక్కడ ఎంప్లాయీస్ ఎంతమంది ఉంటారు, నాకు తెలిసి ఒక స్టోర్ లో కనీసం ఒక 50 మంది అని ఉంటుండొచ్చు. మరి రిలయన్స్ స్టోర్లు ఆల్ ఇండియాలో కనీసం తక్కువలో తక్కువలో 1000 స్టోర్లు ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి గల్లీలో, ప్రతి చిన్న చిన్న సిటీస్ లో కూడా రిలయన్స్ సూపర్ మార్కెట్లు, ఫ్రెష్ రిలయన్స్ ఫ్రెష్లు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు, మోర్ పీపుల్, అంటే ఎక్కువ పీపుల్ పనిచేస్తున్నారు. అయితే ఒక్కొక్కరు 8-9 గంటలు 10 గంటలు పనిచేయడం తోటి మోర్ టైం అనేది జరుగుతుంది, అక్కడ వర్క్ అవర్స్ అనేది చాలా జరుగుతున్నాయి. అక్కడ ఇన్కమ్ ఎవరికి వెళ్తుంది, పెద్ద ఇన్కమ్ ఆ రిలయన్స్ ఫ్రెష్ యజమాని అంబానీకి వెళ్తుంది అన్నమాట. అంటే మోర్ పీపుల్ మోర్ టైం అంటే మోర్ ఇన్కమ్. కానీ ఇక్కడ చూడండి, ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి సింగిల్ గా కష్టపడుతున్నాడు, మా అంటే తాను తన భార్య లేదంటే వాళ్ళ పిల్లలు, ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళు కష్టపడతారు. అంటే ఇద్దరు ముగ్గురు కష్టపడతారు, మార్కెట్ కి వెళ్ళాలి, కూరగాయలు తీసుకురావాలి, ఇక్కడైనా సేల్ చేయాలి. అంటే లెస్ పీపుల్ వర్క్ చేస్తున్నారు, లెస్ టైం వర్క్ చేస్తున్నారు, లెస్ ఇన్కమ్ వస్తుంది. ఇంత చిన్న సింపుల్ లాజిక్ చూడండి. మరి మనం రిలయన్స్ లాగా ఎంప్లాయీస్ ని అంతంత మందికి పెట్టుకోలేం కదా సార్ అంటే, దానికి మనం నెక్స్ట్ స్లైడ్ లో మీకు నేను చూపిస్తాను. అయితే ఈ విషయం ఇట్లా 1 నిమిషం పక్కన పెడదాం. రైట్. రెండవ విషయం చూస్తే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, రకరకాల ప్రోడక్ట్లు కనిపిస్తున్నాయి. ఈ ప్రోడక్ట్లు అన్ని కూడా మనము ఎప్పుడప్పుడు వాడుతూనే ఉన్నాం కదా. వాడినప్పుడు ఇవి ఎక్కడో ఒక దగ్గర కొనాల్సిందే, కిరాణా షాప్ లోనో, డిమార్ట్, బిగ్ బజార్, ఏదో ఒక సూపర్ మార్కెట్ లోనో, కిరాణా షాప్ లో ఎక్కడో దగ్గర ఈ సామాన్లు అయితే మనము కొనేవాళ్ళం. కొంటుంటే మనకి ఏం జరుగుతుంది, మార్కెట్ లో జరిగేటువంటి మ్యాజిక్ లాజిక్ మనకు తెలియదు. చూడండి, ఒక కస్టమర్, సి అంటే ఫస్ట్ కస్టమర్, రైట్ సైడ్ ఉంటుంది ఎంఎఫ్జి అంటే మ్యానుఫ్యాక్చరింగ్. ఒక కస్టమర్ 100 రూపాయలు పెట్టి ఏదన్నా ఒక ప్రోడక్ట్, ఎగ్జాంపుల్ గా ఏదన్నా ఒక పేస్ట్ కొన్నాడు అనుకుందాం, ఎగ్జాంపుల్ 100 రూపాయలు దానికి కాస్ట్ ఉంది. అయితే ఆ కంపెనీలో ఎంత తయారైతుంది అంటే 40 రూపాయలు, అంతకంటే తక్కువే తయారైతుంది. మరి మన దగ్గరకు వచ్చే వరకు ఎందుకు అట్లా రేటు మారుతుంది, ఓహో ఏమన్నా క్వాలిటీ ఏమన్నా మధ్యలో మారుతుందా, లేకుంటే ఏమన్నా ఆ పేస్ట్ సైజు మారుతుందా, ఒకరేమన్నా ప్యాకెట్ మార్చడం అటువంటిది ఏమన్నా చేస్తున్నారంటే ఏం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లయిందో అట్లా వచ్చి మన దగ్గరకు వచ్చి పడుతుంది,
రేట్ ఒక్కటే చేంజ్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ మిడిల్ పర్సన్, మిడిల్ మ్యాన్ అనే వాళ్ళు ఉంటారు, కిరాణా షాపు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్, సిఎండ్ఎఫ్ ఏజెన్సీ, ఇంత మంది ఉన్నారు. పైన ఇంకొకటి రెడ్ కలర్ బాల్ లాగా ఉంది కదా, యాడ్స్ అనమాట, అడ్వర్టైజ్మెంట్. ఆ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎక్కువ శాతం అనేది కమిషన్స్ అనేది తీసుకుంటారు, రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఎందుకంటే చూడండి, ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ కూడా ఒక రూపాయి ఖర్చు అయ్యేటువంటి హాజ్మోల దానికి అమితాబ్ బచ్చన్ గారు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు, మరి అతను లక్షల కోట్లలో ఛార్జ్ చేస్తారు దానికి రెమ్యునరేషన్. దాని షూటింగ్ కి ఛార్జ్ అవుతాయి, దాని టీవీలో టెలికాస్ట్ చేయడానికి ఛార్జ్ అవుతుంది. అంటే ఇంత పెద్ద ఖర్చు, ఇన్ని కోట్ల ఖర్చు. అండ్ సంతూర్ అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఎవరు, మహేష్ బాబు ఇస్తున్నారు. అంటే మహేష్ బాబుకి రెమ్యునరేషన్ ఇవ్వాలి, షూటింగ్ ఛార్జెస్, టీవీలో టెలికాస్ట్ ఛార్జెస్, కోట్ల రూపాయలు అనేది కాస్ట్ అనేది పడుతుంది. అది ఎవరి మీద పడుతుంది, ఆఖరికి వచ్చేసి అంటే కస్టమర్ మీద పడుతుంది. అందుగురించే 40 రూపాయల వస్తువు 100 రూపాయలు తయారవుతుంది. కనుక 60% మనం మార్కెట్ లో మిడిల్ మ్యాన్ కింద అడ్వర్టైజ్మెంట్ పెట్టడం జరుగుతుంది. మరి డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ ప్రపంచవ్యాప్తంగా 150 సంవత్సరాల కంటే ముందే దాదాపు 200 కంట్రీస్లలో చాలా ముందు నుంచి నడుస్తుంది, సక్సెస్ఫుల్ నడుస్తుంది. ఎందుకంటే ఎంత సింపుల్ విషయం అంటే చూడండి, ఇక్కడ సి అంటే కస్టమర్ ఉన్నాడు, ఎఫ్ అంటే ఫ్యాక్టరీ ఉంది, మధ్యలో ఎవరు ఉండరు మనకు. డైరెక్ట్ సెల్లింగ్ లో నో మిడిల్ మ్యాన్, నో అడ్వర్టైజ్మెంట్. చూడండి, వాళ్ళకి ఎవరికి పోకపోయే వరకు కమిషన్స్ 60% అనేది సేవింగ్ అవుతుంది. ఎవరికి అవుతుంది అంటే మనకి కస్టమర్స్కి అవుతుంది. చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ అని అంటే మధ్యవర్తులు లేనటువంటి బిజినెస్ అనేది, ఇంత చిన్న సింపుల్ లాజిక్ ని కనుక మనం కనిపెడితే ఇందులో ఏం భయాలు ఉండవు. అంటే ఏం మోసం ఉందో, చాలా మంది డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమో, ఏం మోసం ఉంటుందో ఏమని భయపడతారు. అనవసరాన్ని భయపడాల్సిన అవసరం ఏముందండి, మధ్యవర్తులు లేనటువంటి ఒక వ్యవస్థలో మనము ఉన్నాము. ఇంత సింపుల్, 60% మనకు కావాల్సినటువంటి సేవింగ్ అవుతుంది, అది మనం తీసుకుంటున్నాం, రైట్? అండ్ ఇందులో మనకు చెప్తున్నారు బయట మార్కెట్ షాప్, వెస్టేజ్ షాప్ డిఫరెన్స్ ఏముంది. ఎందుకంటే ఒక కస్టమర్ కి, ఒక సామాన్యునికి, ఒక కామన్ పర్సన్ కి ఏదైనా డిఫరెన్స్ ఉంటేనే నేను మీ షాప్ లో తీసుకుంటాను అన్నట్టుగా ఉంటుంది అతని ఆలోచన రీతి, కామన్ మ్యాన్ కాబట్టి. అయితే బయట కిరాణా షాప్లో కానీ, డిమార్ట్లో కానీ, ఎక్కడన్నా కానీ ఏదైనా ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే తనకి డిస్కౌంట్స్ వస్తాయంటే, డిస్కౌంట్స్ అయితే కిరాణా షాప్లో ఇట్లా తీసుకుంటే డిస్కౌంట్ రాదు, మామూలుగా ఎక్కడైనా షాపింగ్ మాల్స్ లో ఇట్లా తీసుకుంటే ఒక 4-5% డిస్కౌంట్స్ వస్తాయి. అంటే మన వెస్టేజ్ షాప్ లో మొత్తం ఒక 10% నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. ఇది మొత్తం సంవత్సరం పొడవునా డిస్కౌంట్ ఉంటుందండి. ఏదో అంటే పండగలప్పుడు, రంజాన్, క్రిస్మస్, దీపావళి ఇటువంటి టైంలో కాకుండా ఎప్పుడు 1 ఇయర్ మొత్తం మనకు డిస్కౌంట్స్ వస్తాయి. ఇందులో ఐడియా ఒకటి క్రియేషన్ చేసుకుంటే ఫ్రీగా మనకు డిస్కౌంట్స్ వస్తాయి. రెండవది ఏంటంటే నో క్యాష్ బ్యాక్. మార్కెట్ లో షాప్లు ఏదైతే ఉన్నాయో క్యాష్ బ్యాక్ అన్న పదమే మనకు అక్కడ తెలియదు, బట్ ఇక్కడ మనకు 5-11% క్యాష్ బ్యాక్ వస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఫ్రీ ప్రోడక్ట్లు ఏమైనా వస్తాయా అంటే నో ఫ్రీ ప్రోడక్ట్స్. మార్కెట్ షాప్ లో, కిరాణా షాప్ లో ఎటువంటి ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వరు. ఎప్పుడో మన చిన్నప్పుడు మనం విని ఉంటాం 3 సబ్బులు కొంటే ఒక పెన్ను ఫ్రీ, ఒక స్టీల్ చెంచా ఫ్రీ, ఇటువంటి మనం ఎప్పుడో వింటాం. కానీ అది రెగ్యులర్ ఎందుకు రాదు అని అంటే ఎక్కువ ఒకటేసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువ చేసి ఉంటారు వాళ్ళు, అది ఎక్స్పైరీ కాబోతుంటాయి కాబట్టి దాన్ని తొందరగా మార్కెట్ లోకి పంపించేసేయాలి కాబట్టి దానికి 3 సోపులు 4 సోపులు టేప్ వేసేసి ఒక చిన్న పెన్ను అటాచ్మెంట్ చేసేస్తే ఫ్రీ ప్రోడక్ట్ అయిన వరకు కస్టమర్ కి ఒక ఆనందాన్ని ఇస్తుంది, నాకు ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది, ఒక పెన్ వచ్చింది, ఒక స్పూన్ వచ్చింది అని చెప్పాను. అటువంటిది మన దగ్గర 10% ఫ్రీ ప్రోడక్ట్ ప్రతి మంత్ వస్తుందండి. ఎగ్జాంపుల్ గా మీరు ఒక 1000 రూపాయలు ఉంటే 100 రూపాయలు ఫ్రీ, ఒక 10000 రూపాయలు ఉంటే ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. చూడండి ఎంత 10% అంటే మామూలు విషయంగా. అండ్ స్పెషల్ బెనిఫిట్స్ ఏమైనా వస్తాయా మార్కెట్ షాప్ లో అంటే స్పెషల్ బెనిఫిట్స్ కూడా ఏమి రావు. అంటే స్పెషల్ బెనిఫిట్ అంటే ఏంటిది అని అంటే ఏం లేదంటే 4 నెలలు కొంటే 5 నెలలు ఫ్రీ అనేది ఒకటి స్పెషల్ ఆఫర్ ఇది. అంటే చూడండి ఎవ్రీ మంత్ 100 PV, అంటే కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి పీవీ అంటే వాళ్ళకి ఏందో తెలియదు కాబట్టి చెప్తున్నాను, సుమారుగా 3000 నుంచి 3300 రూపాయలు కనుక వర్త్ గల ప్రోడక్ట్లు కొంటే మీకు 100 PV వస్తుంది. అట్లా 4 నెలలు కంటిన్యూస్ గా లైన్ గా, ఏ మంత్ కూడా మధ్యలో స్కిప్ చేయొద్దు, కొనకుండా ఉండదు, లైన్ గా చేస్తే 2500 రూపాయల ప్రోడక్ట్లు మీకు, మీరు కోరుకున్నటువంటి ప్రోడక్ట్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 60 పాయింట్స్ అంటే సుమారుగా 2000 రూపాయలు ఎవ్రీ మంత్ 2000 రూపాయల ప్రోడక్ట్లు మీరు కొంటే 1250 రూపాయల ప్రోడక్ట్ మీకు ఫ్రీ రావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి నో గ్యారంటీ అనేది మార్కెట్ షాప్ చెప్తుంది. మా దగ్గర ఏదైనా సామాన్లు తీసుకుంటే కనుక మీరు తీసుకున్న మరుక్షణమే గ్యారంటీ అనేది మేము ఇవ్వలేము అంటుంది. బట్ మన వెస్టేజ్ ఏం చెప్తుంది అంటే 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ఇస్తున్నాను మీకు, మీరు నెల రోజుల లోపల
మీకు నచ్చకపోతే కనుక మీరు రిటర్న్ చేయొచ్చు, మీరు ఈవెన్ వాడిన తర్వాత కూడా రిటర్న్ చేయొచ్చు. అంటే 30% బిలో వాడి ఉండాలి, అంటే మీరు ఖచ్చితంగా 30% వాడిన తర్వాత తీసుకురావాలనే రూల్ కాదు అది. 5%, 10%, 20%, 30% ఎంతనైనా వాడితే అది మీకు నచ్చకపోతే రిటర్న్ చేయొచ్చు అంటుంది. ఎందుకంటుంది ఇతర కంపెనీలు ఎందుకు అనట్లేదు అని అంటే మన కంపెనీకి తను తయారు చేసినటువంటి ప్రోడక్ట్ల మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. మా ప్రోడక్ట్లు హైలీ క్వాలిటీది ఉంటాయి, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంటాయి, ఆర్గానిక్ ప్రోడక్ట్ ఇది, ఇది నచ్చవు అన్న సవాలే ఉండదు, అందుకే రిటర్న్ రావు అన్న గట్టి నమ్మకంతో మనకి ఇంత మంచి గ్యారంటీ అనేది ఇస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే దాదాపుగా చూడండి, ఫైన 10-20%, 5-11%, 10% ఫ్రీ ప్రోడక్ట్, కన్సిస్టెన్సీ అంటే 20% అవుతుంది క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఇవన్నీ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే సుమారు 45-50% దాకా మనకి డిస్కౌంట్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. కానీ బయట చూస్తే ఏమని వస్తుంది అంటే ఏం లేదు, జీరో డిస్కౌంట్, జీరో బెనిఫిట్. మరి క్వాలిటీ బాగుంది ప్రోడక్ట్ లో, ప్లస్ ఆర్గానిక్ ఉంది, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంది అంటున్నారు, 50% దాకా డిస్కౌంట్ వస్తుంది అన్నప్పుడు మనం తీసుకోవడానికి ఇంకా సంకోచించడం దేనికి? యాజ్ ఎ కస్టమర్ లాగా ఉన్నా కానీ కూడా మీకు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయకపోయినా, ఎవరికి రిఫర్ చేయకపోయినా, మీరు ఓన్లీ ప్రోడక్ట్ బాగుంది నేను వాడతా అన్నా కానీ కూడా కంపెనీ ఓకే అంటుంది. మీకు ఎవరిని ఇంట్రడ్యూస్ చేయకుండా పర్లేదు అంటుంది, ఇంట్రడ్యూస్ చేస్తే ఇన్కమ్ ఇస్తా అంటుంది. ఇంట్రడ్యూస్ ఏం లేదు అంటే మీ అంతా మీకు డిస్కౌంట్స్ పొందండి, క్వాలిటీ ప్రోడక్ట్ పొందండి అంటుంది. నెక్స్ట్ దాంట్లో చూద్దాం, వాడారు మీరు ప్రోడక్ట్స్ వాడారు అనుకో బాగుంది నచ్చాయి, నచ్చితే ఏం చేస్తారు, మనకు నచ్చినటువంటి విషయాలు ఎన్నో ఏం చేస్తున్నాం, ఓ సినిమా చూస్తున్నాం. రీసెంట్ గా ఏం సినిమా వచ్చింది, వకీల్ సాబ్ వచ్చింది. వకీల్ సాబ్ సినిమా థియేటర్లలో చూశారు, కరోనా టైం అని కూడా ఏం లేదు, కుప్పలు కుప్పలు పోయి థియేటర్లలో చూశారు. చూసిన తర్వాత ఏమైంది, బయటకు వచ్చిన తర్వాత ఎంతమందికి చెప్తుంటారు కదా, అంత రిస్క్ పొజిషన్ లో కూడా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వచ్చిన తర్వాత మీ ఆనందానికి అవధులు లేకుండా నేను వకీల్ సాబ్ చూసినా, నేను వకీల్ సాబ్ చూసినా అని చెప్పని బాగా చెప్పారు. కానీ మనకు అందరికీ తెలియదు ఆ వకీల్ సాబ్ ఆ గుంపులో చూస్తే డాక్టర్ సాబ్ రెడీ ఉంటాడని చెప్పని. మరి అంతటి రిస్క్ తీసుకొని మనకు నచ్చినటువంటి విషయాన్ని 10 మందికి చేస్తున్నాము, ఎటువంటి ఉపయోగం లేదు అక్కడ. కానీ ఇటువంటి సినిమా ఒకటే కాదు, చాలా ఉన్నాయి అట్లా. ఓలా, గూగుల్ పే, ఓయో హోటల్స్, ఓయో హోటల్స్ చాలా విచిత్రం, చాలా మందికి తెలియదు. పెద్ద బోర్డులు ఉంటాయి హోటల్ బయట, చాలా పెద్ద బోర్డు ఉంటుంది, ఆ హోటల్ పేరు కంటే ఈ ఓయో బోర్డే పెద్దగా ఉంటుంది. ఆహా వీళ్ళదేమో అని చెప్పి అనుకుంటారు ఎవరన్నా, కాదండి అది టైప్ అది. ఏమంటారు మన దేశంలో ఒక్క రూమ్ కూడా వీళ్ళకి హోటల్ రూమ్ కూడా లేదు, అందరితో టైప్ అయ్యారు. ఆన్లైన్ లో ఒక సైట్ ఒకటి ఓపెన్ చేస్తారు, మీకు ఎక్కడ రూమ్ హోటల్ రూమ్ కావాలన్నా ఇందులో బుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, వాళ్ళు అవైలబుల్ చేస్తారు. చూడండి హోటల్ రూమే లేదు వాళ్ళకి, కానీ కొన్ని వేల హోటల్స్ తోటి వాళ్ళు టైప్ అయ్యారు. గూగుల్ పే ఉంది, గూగుల్ పే మీరు వాడుకుంటారు ఇతరులకి రిఫర్ చేస్తే డబ్బులు. ఓలా అంతే, ఊబర్ అంతే, పేటిఎం, ఫోన్పే, స్విగ్గీ, జొమాటో, ఇవన్నీ కూడా రిఫరల్ బిజినెస్లు. మనం అన్ని రిఫర్ చేస్తున్నాం, మనం తెలియకుంటేనే రిఫర్ చేస్తున్నాము. మనం ఎట్లా వాడుకుంటారంటే వీళ్ళు ఒక్కసారి రిఫర్ చేస్తే పర్మినెంట్ గా కస్టమర్ అయిపోతాడు, మనం ఎవరినైతే రిఫర్ చేసామో లైఫ్ లాంగ్ కస్టమర్ అవుతారు. కానీ మనకు ఒకేసారి ఇస్తున్నారు అతని మీద ఇన్కమ్, ఎగ్జాంపుల్ గూగుల్ పే 51 రూపాయలు ఇస్తారు అంతే ఒక్కసారి, బట్ కస్టమర్ పర్మినెంట్ అవుతారు. బట్ అదే మన విషయంలో వస్తే మీరు ఒక్కసారి రిఫర్ చేస్తే లైఫ్ లాంగ్ ఆ పర్సన్ ఎవరైతే మీరు రిఫర్ చేశారో ఆ పర్సన్ ఏం పర్చేసింగ్ చేసినా అతని మీద మీకు రిఫరల్ బోనస్ ఇన్కమ్ వస్తుంది. చూడండి ఇక్కడ ద పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ నెట్వర్క్ అంటున్నారు. ద పవర్ ఆఫ్ రిజిస్టర్డ్ కన్జ్యూమర్ నెట్వర్క్ అంటే ఇక్కడ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చింది చూడండి. ఒక దాంట్లో ఆల్రెడీ నెట్వర్క్ క్రియేట్ అయిన దాంట్లో మనము వెళ్ళి ఉంటే గనక అక్కడ ఏం జరుగుతుంది, లేదా మనమే నెట్వర్క్ క్రియేట్ చేస్తే ఏమైతుంది, దీన్ని బాగా గమనించండి. ఆల్రెడీ జియో అనేది ఒక రెడీ నెట్వర్క్, అది ఆ రెడీ నెట్వర్క్ లో మనకి ఏం చేస్తున్నారు, ఇంతంత సిమ్ ఇస్తారు మనకు. సిమ్ ఇచ్చేసి బిడ్డ మీరు మాట్లాడుకోపోండి అంటారు, ఇద్దరు మాట్లాడుకుంటాం, డబ్బులు ఎవరు పోతున్నాయి, జియో అంబానీ పోతున్నాయి. అంటే ఆయనకు నెట్వర్క్ క్రియేట్ చేసి పెట్టింది కాబట్టి అతనికి పోతున్నాయి. బట్ ఇక్కడ వెస్టేజ్ లో మనం ఏం చేస్తున్నాము, ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవుతున్నాం, మనం నెట్వర్క్ మనమే క్రియేట్ చేస్తున్నాం. ఆ నెట్వర్క్ క్రియేట్ చేయడంతో ఏమవుతుంది అంటే మనకి ఇన్కమ్ వస్తుంది. చూడండి ఎంత బాగుంది, ఇది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇది నెట్వర్క్ మనం క్రియేట్ చేసుకోవడం, ఇన్కమ్ తీసుకోవడం, జస్ట్ రిఫరల్ చేయడం అంతే, ఏం లేదు. నెట్వర్క్ ఎట్లా క్రియేట్ చేయాలంటే మీకు నచ్చిన విషయాన్ని ఇంతకాలం ఎట్లా రిఫరల్ చేశారో వీడ కూడా అదే పని చేస్తే మీకు ఆటోమేటిక్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. చూపిస్తారు కదా ఇక్కడ చిన్న బొమ్మలు ఉన్నాయి, ఒక పర్సన్ పోయి నలుగురు చెప్తున్నారు, నలుగురు అట్లా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంత పెద్ద నెట్వర్క్ తయారవుతుంది. మరి పోనీ ఇట్లా నెట్వర్క్ నేను చెప్పాలా క్రియేట్ చేయాలంటే కనుక నేను ఏమన్నా డబ్బులు కట్టాను అంటే డబ్బులు కట్టేది ఏం లేదు, ఫ్రీ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీకు ఆ డిస్ట్రిబ్యూటర్ ఆ నంబర్ అనేది వస్తుంది. ఇంతే సింపుల్ విషయం ఇది. అండ్ చూడండి వాట్ వీఆర్ డూయింగ్ నౌ పార్టిసిపేటింగ్ ఇన్ అదర్ నెట్వర్క్స్ అంటున్నారు. మరి ఏం చేస్తున్నాం మనము,
ఇంత మంచి నెట్వర్క్ అనేది క్రియేట్ మనం చేసుకుంటే డబ్బులు వస్తాయని చెప్పి తెలిసిన తర్వాత మరి మనం ఇంతకాలం ఏం చేసాం, జియో నెట్వర్క్ లో ఉన్నాం, వాట్సాప్ లో ఉన్నాం, ఫేస్బుక్ లో ఉన్నాం, ఎయిర్టెల్ అంటే అదొక అదొక నెట్వర్క్ అనుకో ఉన్నాం. ప్రతి ఒక్క రోజు గంట కూడా లేకుండా మనం నిజంగా ఒక గంటలో ఎన్నిసార్లు వాట్సాప్ ఓపెన్ చేస్తామండి మనం. మరి అది కూడా ఒక నెట్వర్క్, దాంట్లో మనం ఒక మెంబర్ని మనం ఇన్కమ్ మొత్తము వాళ్ళకి వెళ్ళిపోతుంది మార్క్ జుకర్బర్గ్, అంటే వాళ్ళ నెట్వర్క్ లో మనం ఉన్నాం కాబట్టి డబ్బులు వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు మన వెస్టేజ్ లో కనుక మనము ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే కనుక దాని ఇన్కమ్ పొటెన్షియల్ అనేది ఎంత ఉంటుంది అనేది మీకు ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది. మీరు చూడండి, ఒక్క 10 మెంబర్స్ కి కనుక మీరు ఈ వెస్టేజ్ లో ఎంటర్ అయ్యారు, ప్రోడక్ట్ వాడుకున్నారు, క్వాలిటీ బాగుంది, 50% డిస్కౌంట్ పొందారు, చాలా బాగుంది అని ఇతరులకు రిఫర్ చేయమని చెప్పి రిఫర్ మీరు ఒక 10 మంది చేశారనుకోండి, ఎగ్జాంపుల్ గా మీలాగానే వాళ్ళు కూడా ఒక 3000 రూపాయలు ఒక్కొక్క పర్సన్ కొన్నారు, 30000 రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది. మీది ఏం ఒక ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, 30000 రూపాయలు మీ దగ్గరికి టర్న్ ఓవర్ జరిగింది, దానికి 3000 రూపాయలు మీకు బెనిఫిట్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆ 10 మంది ఊరుకుంటారా, మరో 10 మందికి ఇంట్రడ్యూస్ చేస్తే 100 మంది అయ్యారు, 100 మంది ఒక్కొక్కరు 3000 కొంటే 3 లక్షల టర్న్ ఓవర్ అయింది. చూడండి, 30000 నుంచి 3 లక్షలకు ఎట్లా టర్న్ ఓవర్ జరిగింది, అప్పుడు మీ ఇన్కమ్ ఏంది, 30000 రూపాయలు పర్ మంత్ ఉంది. ఆ నెక్స్ట్ స్టెప్ లో చూడండి, ఆ 100 మంది ఊరుకుంటారా, మేము కూడా 10 మందికి చెప్తామంటారు, చెప్పండి అని అంటే 1000 మంది అయిపోతారు, 1000 మంది ఇంటూ 3000 చేసుకుంటే 30 లక్షల టర్న్ ఓవర్, 30 లక్షల టర్న్ ఓవర్ కి 3 లక్షల ఇన్కమ్. ఇప్పుడు మన దాస్ సార్ గారు ఉన్నారు, 3 లక్షల ఇన్కమ్ ని క్రాస్ చేసేసి దాదాపు 1 ఇయర్ అవుతుంది చూసారు. అంటే ఇది నెట్వర్క్ అనేది మనం ఎంత క్రియేట్ చేసుకుంటే అంత ఇన్కమ్ వస్తుందండి. ఇక్కడ కింద ఇంకొకటి ఉంది, వర్క్ డైలీ 2-3 అవర్స్ విత్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫర్ 6 మంత్స్ to 18 మంత్స్. రోజుకి 2-3 గంటలు కనుక ఒక 6 నెలలు కనుక మీరు 6 నెలల నుంచి 18 నెలలు కనుక విన్నింగ్ టీమ్ సిస్టమ్ తోటి కలిసి పనిచేయాలి. మీరు సొంతంగా పనిచేయద్దు, సొంత బుర్రలు మనం అస్సలు పెట్టకూడదు. మన సీనియర్ చెప్తారు, ఇది నేను చెప్పడం లేదు, మన ఎస్పీ బాలన్ సార్ చెప్తారు, మన సీనియర్స్ చెప్తారు అనమాట. ఏమని అంటే మీ సొంత తెలివి మాత్రం పెట్టకండి అంటారు. ఎందుకు అని అంటే మన సొంత తెలివి ఇంతకాలం పెట్టేసినాం కదా, పెట్టేసిన మరి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏమైనా అభివృద్ధి జరిగినా, డెవలప్మెంట్ ఉందా, సక్సెస్ వచ్చిందా అంటే దాదాపుగా లేదనుకోవాలి. అందుగురించి మనం విన్నింగ్ టీమ్ సిస్టమ్ నాలెడ్జ్ ని ఉపయోగించుకోవాలి, సీనియర్ నాలెడ్జ్ ని ఉపయోగించుకోవాలి. దానివల్ల ఏం జరుగుతుంది చూడండి, ఒక 6 నెలల నుంచి 18 నెలలో 50000 ఇన్కమ్ తీసుకుంటున్నాం. ఇంకా కొంచెం ముందరికెళ్తే 18 నెలల నుంచి 36 నెలలు కనుక కష్టపడితే 1-2 లాక్స్ చూసారా. ఇంత 36 మంత్స్ కంటే బిఫోర్ 2 లక్షలు అని చెప్తున్నాం కదా, దాసారికి డబుల్ వచ్చింది, 4 లక్షలు వచ్చింది. అంటే సార్ ఇంకా విన్నింగ్ టీమ్ సిస్టమ్ కి ఇంకా దగ్గరగా ఉండి పనిచేస్తున్నారు. మీరు ఎంత దగ్గర ఉంటే అంత దగ్గరగా మీకు ఇన్కమ్స్ వస్తుంటాయి అండి. ఇక్కడ చాలా పెద్ద 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 మేధావులు ఉన్నారు, చాలా గ్రేట్ పర్సన్స్ వీళ్ళు. మీ అందరి వీళ్ళందరినీ గుర్తుపడతారు మీరు. ఒకరు వచ్చేసి నరేంద్ర మోడీ గారు, ప్రైమ్ మినిస్టర్. ఒకరు వచ్చేసి టాటా, చాలా అసలు నిజంగా మంచి పర్సన్ టాటా గారు. అండ్ అంబానీ, నెక్స్ట్ సచిన్ టెండూల్కర్, మిల్కా సింగ్, అండ్ అమితాబ్ బచ్చన్, లక్ష్మీ మిట్టాల్, సుందర్ పిచాయి, వీళ్ళందరూ కూడా చాలా ఇండియన్స్, గ్రేట్ పర్సన్స్ అండి వీళ్ళు. కానీ వీళ్ళందరూ మరి ఓవర్ నైట్ ఒకటే రోజు వాళ్ళు ఈ యొక్క సక్సెస్ ని సాధించారా, నిజం చెప్పండి. మీ అంతలో మీరు ఆలోచించండి, మీకు అందరికీ తెలుసు ఒక్క రోజులో ఎందుకు అవుతారు, ఎన్నో ఏళ్ల కష్టంతో అవుతారు. సచిన్ టెండూల్కర్ అయితే మీరు చూసుకోండి, అతను 14 ఇయర్స్ ఏజ్ నుంచలే కష్టపడుతూ ఉన్నాడు అతను. కనుక ఈ రోజు ఫేమస్ అయ్యాడు అంటే ఒక్కరోజుతో చేసినటువంటిది కాదు. మన నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్, మన వెస్టేజ్ బిజినెస్ కూడా ఈ రోజు జాయిన్ అయితే రేపే సక్సెస్ రావాలి, 6 నెలల లోపటనే సక్సెస్ కావాలి, నేను 3 నెలల లోపటే సక్సెస్ కావాలి అని చెప్పి మీరు అట్లా అనుకోకండి. మీరు అట్లా అనుకున్నట్టయితే కనుక ఆ రేంజ్ లో కష్టపడండి. ఓకే, మీరు ఆ రేంజ్ లో నేను టార్గెట్ పెట్టుకుంటాను, నాకు 6 నెలల్లో 1 లక్ష రూపాయలు కావాలంటే ఆ రేంజ్ లోనే కష్టపడాలి. మీ అప్లైన్ తోటి కూర్చొని మాట్లాడి, సార్ నాకు 6 నెలల లోపల 1 లక్ష రూపీస్ కావాలి, నేను ఏం చేయాలి అని చెప్పి సార్ మీకు డైరెక్షన్స్ ఇస్తుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం. కంపెనీ బ్యాక్గ్రౌండ్ అంటే చాలా పెద్ద చరిత్ర ఉంటుంది, మనం అంతా మాట్లాడుకుంటే ఈ రోజు మొత్తం అవుతుంది. కానీ మెయిన్ హైలైట్స్ చెప్పుకుందాం మనం. కంపెనీ వచ్చి స్టార్ట్ చేసింది 2004లో, అండ్ ఇప్పటికి 17 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఇప్పుడు జూన్ 2 ఇప్పుడు వస్తుంది కదా, 17 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, పెద్ద సెలబ్రేషన్ ఉంటుంది. మరి ఈ కంపెనీని స్థాపించినటువంటి 3 వ్యక్తులు అక్కడ ఫోటోని చూడండి, గౌతమ్ బాలి సార్, దీపక్ సూద్, కన్వర్బీర్ సింగ్, వీళ్ళు చాలా చాలా మంచి వ్యక్తులు అండి, చాలా గ్రేట్ పర్సన్స్. నిజంగా కొన్ని కోట్ల మంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారంటే వీళ్ళ 3 వల్లనే. నిజంగా ప్రతి ఒక్క ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అనేవి వీళ్ళ మీద ఉంటాయి. ఓకే, అండ్ ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు 2 ప్రోడక్ట్స్ లాంచ్ అయింది, ఇప్పుడు వచ్చేసి 370+ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతి మంత్ ఏదో కొత్త ప్రోడక్ట్ లాంచ్ అవుతూనే ఉంటాయి.
అండ్ స్టార్ట్ అయినప్పుడు కంపెనీ 6 మంది డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, బట్ ఈ రోజు 2.5 కోట్ల మంది ఉన్నారు డిస్ట్రిబ్యూటర్స్. ఫ్రెండ్స్ కంపెనీ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరంలో 5 కోట్ల టర్నోవర్ చేస్తే ప్రస్తుతము 3000 కోట్ల పైన టర్నోవర్ చేస్తుంది. చూడండి కంపెనీ గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్గా ఎదుగుతుందో. ఈ కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఇంత ఫాస్ట్గా గ్రోత్ అవుతుందంటే మీరే ఆలోచించండి. నెక్స్ట్ వచ్చేసిందంటే కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 బ్రాంచ్లు ఉండే ఫస్ట్ ఢిల్లీలో బెంగళూరులో, మరి ఇప్పుడు 6000+ అండి. చూడండి ఎంత గ్రోత్ అనేది ఉంది, 17 ఇయర్స్ లోపల 2 ఎక్కడ 6000 బ్రాంచ్లు ఎక్కడ. అంటే ప్రతి ఒక్క విషయం చూసుకుంటే కంపెనీ అనేది మామూలుగా స్పీడ్ లేదు, చాలా అంటే సూపర్ ఫాస్ట్ స్పీడ్ లో ఉంది. మరి కంపెనీకి వచ్చినటువంటి అవార్డ్స్, ఎక్సలెన్స్ అవార్డ్స్ చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ ప్లేస్ సరిపోదని చెప్పి ఇవి ఒక ఎయిట్ సర్టిఫికెట్స్ అనేవి ఇక్కడ పెట్టాం మనము. అలాల్ సర్టిఫికెట్ ఉంది, జిఎంపి సర్టిఫికెట్ ఉంది, అన్ని రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఓకే, ఐఎస్ఓ అన్ని రకాల సర్టిఫికెట్స్ ఉన్నాయి. అండ్ మన ముఖ్యంగా గౌతమ్ బాలి సార్కి 2012లో వరల్డ్ వైడ్ లో డైరెక్ట్ సెల్లింగ్ లో బెస్ట్ సిఇఓగా అవార్డు వచ్చింది 2012లో. అది అంత మాసమాస కాదండి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఆల్ ఓవర్ వరల్డ్ లో కొన్ని 1000 కంపెనీలు ఉన్నాయి. అందులో నుంచి మన కంపెనీ సిఇఓ గౌతమ్ బాలి గారికి అంత మంచి అవార్డు రావడం అనేది చాలా అంటే చాలా మనం గర్వించదగ్గ విషయం. మరి ఇది బాగుంది, మీరు చెప్పిన ప్లాన్ అంతా బాగుంది, మాకు తెలియదు, మేము కొత్త కొత్త, మరి మాకు ఎట్లా టు అచీవ్ సక్సెస్ హూ విల్ హెల్ప్ అస్ అని మీరు అంటే కనుక ఏం లేదండి, మీకు ఇది ఈ రోజు మీటింగ్ ఉంది అని ఎవరు చెప్పారు, ఆ వ్యక్తిని కలవండి, ఆ వ్యక్తే మీకు హెల్ప్ చేస్తారు, ఆ వ్యక్తి తన సీనియర్ టీమ్ తోటి హెల్ప్ చేస్తారు అట్లా. అండ్ మనకు ఒక విన్నింగ్ టీమ్ సిస్టమ్ అని చెప్పాం కదా, ఆ విన్నింగ్ టీమ్ సిస్టమ్ అనేది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనమాట, ఒక స్కూల్ లాంటిది. అక్కడ ఏమేమి ఉంటుంది అంటే విన్నింగ్ టీమ్ యాప్ ఉంటుంది, బుక్స్ ఉంటాయి, మనకు విన్నింగ్ టీమ్ టూల్స్ ఉంటాయి, ఆడియో వీడియోలు ఉంటాయి, సెమినార్స్ అంటే ఇట్లా జూమ్ మీటింగ్ లాంటివి, ఫిజికల్ మీటింగ్స్ ఉంటాయి, ఇటువంటివి ఎన్నో మీటింగ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంది అనమాట మనకు విన్నింగ్ టీమ్ సిస్టమ్. అయితే దీంతో మనం సక్సెస్ సాధించవచ్చు. రైట్, ఓకే, బాగుంది. టైం మనీ సెక్యూరిటీ గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. టైం అంటే ఏంది, మనీ సెక్యూరిటీ ఎట్లా ఉంటది అని చెప్పి, అన్ఎంప్లాయీకి టైం ఉంటది కానీ మనీ ఉండదు, సెక్యూరిటీ ఉండదు. ఒక జాబ్ హోల్డర్కి చూస్తే టైం అనేది ఉండదు, మనీ ఉండదు, సెక్యూరిటీ కూడా ఉండదు. పొద్దున్న లేచి ఉరుకులు పరుగులు జీవితం, డబ్బులు చూస్తానంటే అరకొర డబ్బులు వస్తాయి. సెక్యూరిటీ అంటే జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మరి ఒక బిజినెస్ మ్యాన్ కి టైం అనేది ఉండదు, పొద్దున్న లేచినప్పుడు సరే దాని బిజినెస్ పని మీద వెళ్ళిపోతాడు. డబ్బులు అంటే చాలా డబ్బులు ఉంటుండొచ్చు కానీ సెక్యూరిటీ ఉంటుందా అంటే సెక్యూరిటీ కూడా ఉండదు. అట్లా మరి మన వెస్టేజ్ అండ్ విన్నింగ్ టీమ్ లో కనెక్ట్ అయిన పర్సన్ కి అంటే మన లాంటి వాళ్ళకి టైం కి టైం ఉంది, మనీకి మనీ ఉంది, సెక్యూరిటీకి సెక్యూరిటీ ఉంది. మన దగ్గర గొప్ప విషయం ఏంటంటే వెస్టేజ్ 3 జనరేషన్స్ కి ఏమంటారు సెక్యూర్డ్ ఇన్కమ్ ఇస్తుంది మీకు. అది నేను ముందర ఒక పర్సన్ ఫోటో చూపించి నేను చెప్తాను అదేంటి అనేది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఎస్పీ బారిల్ సార్ అండ్ ఫ్యామిలీ, గ్రేట్ పర్సన్. నిజంగా విన్నింగ్ టీమ్ అనే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ని క్రియేట్ చేసింది మన ఎస్పీ బారిల్ సార్, గ్రేట్ పర్సన్ అండి. మన వెస్టేజ్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి తను 6 ఏళ్ళు అవుతుంది కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లో 22 సంవత్సరాల అనుభవం అనేది ఉంది సార్కి. సార్ లైన్ గా వెనుక కార్లు ఉన్నాయి చూడండి, లేటెస్ట్ గా తీసుకున్నటువంటి పోర్షే కార్ ఉంది, 30 లక్షలు లాక్డౌన్ టైంలో తీసుకున్నాడు. బయట అయితే లాక్డౌన్ టైంలో కార్ల ఈఎంఐలు కట్టక చాలా మంది కార్లు లాక్కెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి, బట్ మన వెస్టేజ్ లో కార్లు కొంటున్నారు. ఎవ్రీ మంత్ మనకు 2-3 కార్లు వస్తున్నాయి మన టీంలో. అట్లా 30 లక్షలు పెట్టి సార్ అనేది తీసుకున్నారు కారు, ప్లస్ 90 లక్షల ఇన్కమ్ పర్ మంత్ తీసుకుంటున్నారు. గ్రేట్ అండి, చాలా గ్రేట్. అనూప్ గుప్తా, ఆర్తి గుప్తా వీళ్ళు ఏంటంటే ప్రైవేట్ ఫార్మా రంగానికి చెందినటువంటి దాంట్లో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి అనూప్ గుప్తా సార్ ఒక 4 ఇయర్స్ బ్యాక్ వెస్టేజ్ బిజినెస్ లోకి వచ్చి ఈ రోజు దాదాపు 20-30 లక్షలు ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఆడి కార్ తీసుకున్నారు సార్. నెక్స్ట్ వచ్చేసి సాగర్ బాంబ్రి సార్ అండ్ రచిత బాంబ్రి, వీళ్ళిద్దరు కూడా చాలా చిన్న ఏజ్ ఒక ప్రైవేట్ లా ఫైనాన్షియల్ కన్సల్టెంట్ గా పనిచేసే వాళ్ళు. సడన్ గా జాబ్ పోవడంతో వెస్టేజ్ బిజినెస్ ఆఫర్ రావడం జరిగింది, ఇప్పుడు దాదాపు 19 లాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది, ఆడి కార్ మెయింటైన్ చేస్తున్నారు సార్. అండ్ మంజుషా రాజేందర్ జిత్కార్, ఈ పర్సన్ గురించి నేను చెప్పాలి, సెక్యూరిటీ గురించి చెప్పాలంటే ఏంటంటే ఈ పర్సన్ మీరు కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఈ భూమి మీద ప్రస్తుతం లేరు, చనిపోయారు, కానీ అతను ఏదైతే నెట్వర్క్ మనం క్రియేట్ చేశారో ఆ నెట్వర్క్ తోటి వాళ్ళ ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తుంది. అతను చనిపోయే రోజుకి 6.5 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటే అతను చనిపోయి 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పుడు 1.5 ఇయర్ టైం లోపల 6.5 లక్షలు కాస్త 9.5 లక్షలు ఇన్కమ్ అయిపోయింది. అంటే అతను ఉన్నా లేకున్నా చూడండి ఇన్కమ్ ఆగిపోలేదు, వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది. నేను చెప్పేది అదే అనమాట, వెస్టేజ్ బిజినెస్ అనేది 3 జనరేషన్ కి సరిపడా సెక్యూరిటీ ఇస్తుంది.
చూడండి, ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ మనకి. నెక్స్ట్ వచ్చేసి మన హైదరాబాద్ మెంటర్ గ్రేట్ పర్సన్, నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, సింప్లిసిటీ అంటే ఇంద్రబీర్ సార్. ఇంద్రబీర్ సార్ అంటే సింప్లిసిటీ, చాలా గ్రేట్ పర్సన్ అండి. మేడం కూడా చాలా సింపుల్ గా ఉంటారు. మన హైదరాబాద్ విన్నింగ్ టీమ్ సిస్టమ్ ని పర్చేజ్ చేసింది, వెస్టేజ్ ని పర్చేజ్ చేసింది అంటే మన ఇంద్రబీర్ సారే. ఇంద్రబీర్ సార్ ఆటోమొబైల్ షాప్ ఉండేది, 30 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నటువంటి ఆటోమొబైల్ షాప్. ఓకే, సక్సెస్ఫుల్ గా బాగానే ఉండే అందులో, బట్ వెస్టేజ్ బిజినెస్ అనేది ఇంకా బాగుంది అని చెప్పి సార్ ఈ బిజినెస్ కి ఎంటర్ అయ్యారు. దాదాపుగా 4 ఇయర్స్ అయింది ఎంటర్ అయ్యి, 4 లాక్స్ ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. కంపెనీ నుంచి 2 కార్స్ వచ్చిపోయారు, ఒక తర్వాత ఒకటి, వర్ణ కార్ తర్వాత బిఎండబ్ల్యూ కార్. ఇక్కడ కనిపిస్తున్నటువంటి కార్ ఫోటో కూడా యాజ్ అ ఫోటోగ్రాఫర్ అని నేను చెప్పాను కదా, నేనే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ కార్ ఫోటో తీయడం జరిగింది. ఇది యాటిట్యూడ్ బుక్ లో రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చరణ్ సింగ్ భార్గవి మేడం. వీళ్ళు హైలీ క్వాలిఫైడ్, ఎడ్యుకేషన్ చాలా హైలీ క్వాలిఫైడ్ అండి, గోల్డ్ మెడలిస్ట్. భార్గవి మేడం ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, 3 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. క్రీటా కార్ వచ్చిపోయారు, చాలా అంటే చాలా నాలెడ్జ్ పర్సన్స్ అండి వీళ్ళు. అండ్ సత్యనారాయణ కుల్కర్ణి, శీల మేడం, వీళ్ళు మేడం హౌస్ వైఫ్, సార్ వచ్చేసి ఇంజనీర్. ఈ బిజినెస్ లోకి వచ్చి 6 నెలల లోపలనే కార్ తీసుకున్నారు, 375,000 రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నారు. మంచి నాలెడ్జ్ పర్సన్, ఎప్పుడు స్మైలీ ఫేస్ తోటే కనిపిస్తుంటారు, పాజిటివ్ మైండెడ్. నెక్స్ట్ వచ్చేసి సలీం సార్, షాహీన్ మేడం. నిజంగా గ్రౌండ్ లెవెల్ అనేసి పైకి వచ్చింది అని అంటే గనక సలీం సార్ అండి. పాపం సార్ నిజంగా ఒక క్యాబ్ డ్రైవర్ గా ఎన్నో కష్టాలు పడ్డారు, చదువు లేదు, 7th క్లాస్ ఫెయిల్ అయినా కానీ కూడా ఆ చదువు అనేది నాకు అడ్డంకి కాదు, నేను సక్సెస్ కావాలనుకుంటున్నా అని చెప్పి దృఢంగా మనసులో అనుకొని అతను ఈ రోజు 248,000 పర్ మంత్ తీసుకుంటున్నారు. బ్రీజా కార్ వచ్చిపోయారు, ఎన్నో వేల మందికి చదువు రాని వాళ్లకు ఆదర్శవంతంగా నిలబడ్డారు, చాలా గ్రేట్ పర్సన్. అండ్ శ్రీనివాస్ సార్, వీళ్ళిద్దరు సలీం సార్, శ్రీనివాస్ సార్ ఇద్దరు ఫ్రెండ్స్, ఇద్దరు క్యాబ్ డ్రైవర్స్, ఇద్దరు 7th క్లాస్ చదువుకున్నటువంటి వ్యక్తులే, ఇద్దరు ఈ బిజినెస్ లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. కనుక స్టడీ నాలెడ్జ్ లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు బాధపడద్దు, వీళ్ళందరూ సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి మీరు 100% సక్సెస్ అవుతారు. అండ్ పురుషోత్తం దాస్ అండ్ పూర్ణిమ మేడం, వీళ్ళు ఏంటంటే నిజంగా మాకు ఈ యొక్క బిజినెస్ ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి గ్రేట్ 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 పర్సన్స్. పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు సార్, అయినా సెక్యూరిటీ ఉంది కదా నాకు, పోలీస్ డిపార్ట్మెంట్ కదా, గవర్నమెంట్ జాబ్ కదా అని అనుకోలేదు. దానికంటే నేను ఎక్కువ ఊహించుకుంటున్నాను, నా డ్రీమ్స్ ఎక్కువ ఉన్నాయి, నేను ఆ డిపార్ట్మెంట్ లో నేను అది అందుకోలేను అని అనుకున్నారు. కనుక ఈ వెస్టేజ్ బిజినెస్ తీసుకొని ఈ రోజు ఒక దాదాపు 30 మంత్స్ అవుతుంది, 4,18,000 రూపాయలు ఇన్కమ్ తీసుకున్నారు. బ్రీజా కార్ వచ్చిగారు మా అప్లైన్ అనమాట, నన్ను ఇంట్రొడ్యూస్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. నెక్స్ట్ వచ్చేసి ఇది మా ఫోటో నేనండి, పవన్ రాజ్ అండ్ హరిణి, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ నేను. అండ్ మా మేడం హౌస్ వైఫ్, మాకు ఎటువంటి నెట్వర్క్ బ్యాక్గ్రౌండ్ లేదు, జస్ట్ అప్లైన్ ని ఫాలో అవుతూ వెళ్ళాం, విన్నింగ్ టీమ్ సిస్టమ్ ఫాలో అవుతూ వెళ్ళాం. 16 నెలల్లోనే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే ఒక అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నాం, దానికి నిజంగా మా అప్లయన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు మళ్ళీ చెప్పుకుంటున్నాను. అండ్ 12 లక్షల ఎర్టికా ZXI ప్లస్ టాప్ అండ్ వర్షన్ కార్ తీసుకోవడం జరిగింది, 1 లాక్ ప్లస్ ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి దాసార్ గారికి అండ్ మా అప్లయన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. వెస్టేజ్ మేనేజ్మెంట్ అండ్ విన్నింగ్ టీమ్ మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇక్కడ అశోక్ సార్, శ్రీనివాస్ వడ్డమాన సార్, శ్రీనివాస్ సారి సార్, వీళ్ళు 3 క్రౌన్ డైరెక్టర్స్ అండి. వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చేసి ఫాస్ట్ గా సక్సెస్ అయినటువంటి వ్యక్తులు. మనము ఇక్కడ లక్స్ సోప్ ఉంది, నురుగు ఉంది, అంటే లక్స్ కాకుంటే మీరు ఇంకా వేరే సోప్ ఏదైనా ఊహించుకోండి, మీరు వాడుతున్నటువంటి సోప్ ఏదైనా ఊహించుకోండి. మనం ఇంతకాలం వాడితే ఏమొచ్చిందంటే నురుగు మాత్రమే వచ్చింది, బట్ ఇక్కడ వెస్టేజ్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ వాడితే ఏమొచ్చిందని అంటే లైఫ్ చేంజ్ అయింది. మనకు జస్ట్ 1.5 ఇయర్ లోపలనే మా కార్ వచ్చింది, 100,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది, మా లైఫ్ చేంజ్ అయింది. కనుక ఇది ఒక మార్పు అండి. అండ్ ఇవంతా విన్న తర్వాత మీకు మీరు 3 క్వశ్చన్లు వేసుకోండి. బానే ఉంది కానీ నేను చెయ్యా అని మీరు అన్నారనుకోండి, ఏం జరుగుతుందంటే ఏమి జరగదండి. ఇంతవరకు మీరు లైఫ్ ఎట్లయితే ఉందో అదే లైఫ్ ఉంటుంది, అదే లైఫ్ కొనసాగించడం జరుగుతుంది. ఆహా ఓకే బాగుంది, నేను కస్టమర్ లాగా ప్రోడక్ట్ వాడితే నాకు ఏం జరుగుతుంది అని అంటే ఫస్ట్ అంటే ఒక కస్టమర్ లాగా కనుక ప్రోడక్ట్ వాడితే నీకు ఆరోగ్యకరమైనటువంటి ప్రోడక్ట్ దొరుకుతుంది, డిస్కౌంట్ దొరుకుతుంది. ఓకే థర్డ్ పాయింట్ ఏముంది, నేను ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అని కనుక మీరంటే ఏం జరుగుతుందంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఓకే ఇది నేను నా లైఫ్ ని చేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ కాంటాక్ట్ ద పర్సన్ హూ హ్యావ్ ఇన్వైటెడ్ యూ. మీరు ఇమ్మీడియట్లీగా ఈ బిజినెస్ లోకి ఎంటర్ కాండి, ఆలోచించడానికి ఏమీ లేదు. మీ లైఫ్ చేంజ్ కావాలి, నా జీవితం మార్పు చెందాలి, నేను కోరుకుంటున్నటువంటి లైఫ్ నాకు రావాలి అని అనుకుంటే కనుక ఇమ్మీడియట్లీగా ఈ యొక్క లింక్ ఎవరైతే షేర్ చేశారో ఆ పర్సన్ ని కలవండి, మాట్లాడండి, బిజినెస్ లోకి ఎంటర్ కాండి, విన్నింగ్ టీమ్ సిస్టమ్ అండ్ సీనియర్ సపోర్ట్ తోటి సక్సెస్ కాండి.
అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, ఇంతతో నా ప్లాన్ ప్రజెంటేషన్ ముగిస్తున్నాను.